विघ्नेश्वराय नमः। ॐ नमो परमेश्वराय नमः। ॐ नमो नारायणाय नमः। ॐ नमो गुरुभ्यो नमः। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते। मनम ये वीडियो लो शो दश संस्कारालो चित्त चिवरी संस्कारमैनटुवंटि अंचेष्टि संस्कारालो कपाल मोक्षम अंटे एमिटि असलु कपाल मोक्षानिकि अंत प्रामुख्यत एंदुकु इस्तुन्नारु मन भारतीय संप्रदायंलो अन्नटुवंटि अंशालनु गुरिंचि मनम ई वीडियोलो तेलुसुकुंदाम। षोडश संस्कारालो चित्त चिवरिदि अंचेष्टि संस्कारं अंच इष्टि अंटे चित्त चिवरि इष्टि अंटे ओक यज्ञं चित्त चिवरि यज्ञं मरणिंचिन जीविकि पुण्यगतलनु अंदजेसेटटुवंटि चित्त चिवरि यज्ञं जीविंचि उन्न पुत्रुलकु पुण्यान्नि अंदजेसेटटुवंटि ओकानक चित्त चिवरि यज्ञं अंचेष्टि ई यज्ञं ఈ అంచేష్టి యజ్ఞం ఎందు కపాల మోక్షానికి మన పెద్దలు ప్రాముఖ్యత ఇవ్వడం వెనుక ఎంతో అర్థం అంతరార్థం అనేది దాగి ఉంది। మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నప్పటికీ శిరస్సు అనేది అతి ప్రధానమైనటువంటి అవయవం। ఎందుచేతనంటే మన శరీరాన్ని మొత్తం నడిపించేటటువంటి మెదడు అనేది మన శిరస్సులోనే ఉంది। కేంద్ర నాడీ మండల వ్యవస్థ అనేది శిరస్సు యందు ఉండి మన శరీరాన్ని మొత్తం నడిపించి వేస్తుంది। కాబట్టి నీవి జీవితాన్ని నడవడానికి అతి ప్రధానమైనటువంటి శిరస్సు యందు ఉన్నటువంటి మెదడు కాబట్టి నీకు అతి ప్రధానమైనటువంటిదిగా శిరస్సును మన పెద్దలు తెలియజేశారు। అంతే కాకుండా మన పెద్దల యొక్క అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే మన శరీరం యందున్నటువంటి షట్ చక్రాలలో మహాద్భుతమైనటువంటి చక్రమే సహస్రార చక్రం। ఈ సహస్రార చక్రం యందు పరమేశ్వర నిలయం ఉంటుంది, అది మెదడు యందు ఉంటుంది। ఆ సహస్రార చక్రమే ఆ పరమేశ్వరుని యొక్క నిలయం। ఆ సహస్రార చక్రం యందు నుండి ఆ జీవి యొక్క ప్రేత శరీరం వెళ్ళిపోతే ఆ జీవికి ముక్తి లభిస్తుందని ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ కపాలం ఎందున్నటువంటి ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ జీవి యొక్క ప్రేత శరీరం వెళ్ళిపోతే ఆ జీవికి ముక్తి లభిస్తుందని ఆ జీవి పితృలోకాలకు చేరుతాడని పుణ్యలోకాలకు చేరుతాడని మోక్షం లభిస్తుందని ముక్తిని పొందుతాడన్నటువంటి ఒకనొక అంశాన్ని మన పెద్దలు నిగూఢపరిచారు। కాబట్టి కపాల మోక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది। కపాల మోక్షం అంటే ఆ జీవి శరీరం కాలిపోతూ ఉన్నప్పుడు తల అనేది పగిలిపోతుంది, అంటే ఆ తల గుండా ఆ జీవి ప్రేత శరీరం వెళ్ళిపోయిందని అర్థం। అలా పగలనప్పుడు పగలగొట్టవలసి ఉంటుంది। ఎందుచేతనంటే ఆ జీవి అనేది పూర్తిగా ముక్తి పొందకుండా ఉంటుంది అని ఆ జీవి ప్రేత శరీరం అనేది పూర్తిగా ముక్తి పొందకుండా ఉండకూడదని ఆ కపాలాన్ని పగలగొట్టి ఆ కపాలానికి ముక్తిని ప్రసాదిస్తారు। ఆ విధంగా కపాలం నుంచి అంటే బ్రహ్మరంధ్రం నుంచి ఆ జీవి ప్రేతం వెళ్ళిపోవడం మూలంగా ఆ జీవికి ముక్తి లభిస్తుందన్నటువంటి ఒక అంశం అందులో నిగూఢపరచారు। కాబట్టి ఈ కపాల మోక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన హిందూ సాంప్రదాయంలో। ఎంతో అద్భుతమైనటువంటి ఈ కపాల మోక్షాన్ని మన పెద్దలు ఎంతో నిగూఢపరిచి చేశారు। కాబట్టి ప్రతి హిందూ దీనిని ఆచరిస్తూ ఉంటాడు। ఇది భారతీయ సంప్రదాయం యొక్క గొప్పతనం। ఇది
భారతీయ సాంప్రదాయం యొక్క ఉన్నతోత్తమమైనటువంటి ధర్మం. కపాలం అనేది మనిషి శరీరంలో అతి ప్రముఖమైనటువంటి అంశం కాబట్టి, మన శరీరం ఎందు ఉత్తరాభిముఖమైనటువంటిది కపాలం కాబట్టి, ఆ జీవి ఉత్తరాభిముఖంగా అతను వెళ్ళిపోతే అతనికి పుణ్యగతులు లభిస్తాయని, పితృలోకాలు లభిస్తాయని ఒకనొక ప్రథమమైనటువంటి ఉద్దేశాన్ని అందులో నిగూఢపరిచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మన భారతీయ హిందూ సాంప్రదాయం. ఇది మహా అద్భుతమైనటువంటి సాంప్రదాయం, ఇది మహా అద్భుతమైనటువంటి ఒక అంశం. ఇందులో మన పెద్దల యొక్క చాకచక్యం అనేది, తెలివితేటలు అనేవి ఎన్నో నిగూఢపరిచారు. మన శరీరంలో మెదడు ప్రధానమైనది కాబట్టి, మెదడు యందు సహస్రార చక్రం ఉంది కాబట్టి, ఆ సహస్రార చక్రం పైభాగంలో ఆ సహస్రార చక్రం గుండా ఆ జీవి వెళ్తే ఆ జీవికి ముక్తి లభిస్తుందని. ఎందుచేతనంటే మన శరీరాన్ని మొత్తం నడిపించేది మెదడే కాబట్టి, అతి ప్రధానమైనటువంటి మెదడు నుంచి ఆ జీవి వెళ్ళిపోతే, ఆ బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళిపోతే సాక్షాత్ ఆ ఈశ్వరుని చేరుతాడన్నటువంటి ఒకనొక అంశాన్ని నిగూఢపరిచారు అందులో. ఇది ఎంతో ప్రధానమైనటువంటి అంశంగా మన పెద్దలు గుర్తించారు. భారతీయ సాంప్రదాయంలో ప్రతి అంశం వెనుక ఏదో అర్థం, పరమార్థం, అంతరార్థం దాగి ఉంటుంది. ప్రతి అంశాన్ని నిగూఢపరచడం వెనుక ఒక పద్ధతిని, ఒక క్రమమైనటువంటి ఆచరణను వారు తెలియజేశారు కాబట్టి, వీటిని ఆచరిస్తూ మన జీవితాన్ని దండం చేసుకుందాం, మన భావితరాలను కూడా ఆచరించేటట్టు చేసి వారి జీవితాన్ని ధన్యం చేద్దాం. మనం బాగుపడతాం, మన భావితరాలను బాగుపడతాం. మనం ధర్మబద్ధంగా జీవిద్దాం, మన భావితరాలను కూడా ధర్మబద్ధంగా జీవించేటట్టు చేద్దాం. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి.